గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన భారతీయ సంప్రదాయంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఇది ఒక పద్ధతిగా అనుసరిస్తారు. అయితే తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువుకి నమస్కారాలు పెడుతూ ఉంటాము. అయితే ఈ గురువులు ఎలా ఉంటారు? సాధారణంగా సినిమాల్లో హీరోలలాగా లేకపోతే గొప్ప గొప్ప సెలబ్రిటీలాగా ఉంటారా అంటే ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనేది పరమాద్భుతంగా తెలిపారు వేమన గారు ఈ పద్యంలో. కస్తూరి అది చూడ కాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగుర విశ్వదాభిరామ వినురవేమ అంటూ తెలిపారు. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఈ పద్యానికి మకుటం కాగా, కస్తూరి అది చూడ కాంతి నల్లగనుండు, కస్తూరి మృగం నుంచి కస్తూరి అనేది ఒక దివ్యమైన పరిమళాన్ని సేకరిస్తూ ఉంటారు. అది చూస్తే కాంతివంతంగా ఉంటుంది కానీ నల్లగా ఉంటుంది. పరిమళించు దాని పరిమళంబు, పరమాద్భుతమైన పరిమళం శ్రీవారి సేవల్లో కూడా వాడతారు కస్తూరి అనేది. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వాళ్ళు చూడడానికి గొప్పగా అద్భుతంగా చాలా అందంగా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు అన్నట్లు అనిపించకపోయినా కూడా వారి జ్ఞాన పరిమళాలు ఇంత అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు. మనకి తెలిసిన గురు పరంపరలు పెద్దవాళ్ళని గమనించి చూస్తే రామకృష్ణ పరమహంస, శారదామాత, షిరిడి సాయినాథులు, నడిచే దేవుడు కంచి పరమాచార్య, ఆ తర్వాత రమణ మహర్షి ఇలాంటి మహానుభావులని తరచి చూస్తే వీరెవరు శారీరకంగా చాలా అద్భుతమైన అందంతో ఉన్నవాళ్ళేం కాదు, కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న స్వచ్ఛత, వారి తపోదీక్షల వల్ల అలా చూడగానే సూదంటురాయిలాగా ఆకర్షించేవాళ్ళు. ఎంతో గొప్ప మహానుభావులు. ఇప్పుడు మన పురాణాల నుంచే ఉదాహరణ చెప్పుకోవాలి అంటే రాముడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతన్ని తన యాగరక్షణకని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు విశ్వామిత్రుడు. మహర్షి జటలు కట్టిన జుట్టు, బల్కలాలు ధరించి అలా ఉంటాడు, ఏమందంగా కనిపిస్తాడు ఆయన. కానీ ఆయన వెంట లక్ష్మణుడితో సహా రాముడు వెళ్ళినప్పుడు బల అతి బల అనే విద్యలు ఉపదేశించాడు. తన జీవితాన్ని వాళ్లకు దాచకుండా, అంటే ఒక మనిషి జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను రాముడుగా మనిషిగా పరంధాముడు దిగి వచ్చాడు కాబట్టి అతనికి తెలిసేలాగా, ఆ తర్వాత భావి జీవితంలో భార్యతోటి ఎలా మసలుకోవాలి అనేది తెలిసేలాగా అతనికి అహల్యా వృత్తాంతాన్ని, తన చరిత్రను, ఆ తర్వాత దీక్ష అనేది ఎలా ఉండాలి అన్నదానికి భగీరథ ప్రయత్నాన్ని, గంగమ్మను భూమికి తీసుకురావడం ఇవన్నీ చెప్పి అపురూపమైన అస్త్రాలు, శస్త్రాలు వారికి ఇచ్చి సీతమ్మతోటి అతనికి కళ్యాణం కూడా చేసి శ్రీరాముణ్ణి చేసి లోకానికి అందించిన పరమాద్భుతమైన గురువు విశ్వామిత్రుడు. మరి చూడ్డానికి అందంగా ఉన్నాడా? అతని జ్ఞాన సంపద, అతని అస్త్ర సంపద అది అవసరమైన వారికి నేర్పించే గుణం, ఇలాంటివి శాశ్వతంగా అద్భుతమైన గురుస్థానాన్ని అందించాయి. అందుకే మనకు గురువులైన వారిలో అందము, గొప్పదనము ఇవి కాదు, వారి గొప్పదనం అంతా కూడా వారి మంచి మనసు, వారి జ్ఞాన సంపద. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా వారిని గౌరవించాలి అని చెప్తున్న పరమాద్భుతమైన పద్యం ఇది. ఇప్పుడు ఈ పద్యాన్ని మరొక్కసారి ఇక్కడ ఈ భావనతోటి విందాం, చూద్దాం, నేర్చుకొని మన గురువర్యులను అలా భావించి గౌరవించి వారి ఆశీస్సులు పొంది తరిద్దాం. కస్తూరి అది చూడ కాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగుర విశ్వదాభిరామ వినురవేమ.